రీసెంట్గా ఒక రాసిన కథకి కొంచెం అల్లు అర్జున్ గారు ఒక రీవర్క్ చేసి మళ్ళీ రీమేక్ చేయడానికి ఒక సినిమాకి రెడీగా ఉందన్నట్టు కదా, ఏ సినిమా అది? అదే కాదు కాదు, ఆయనకి నా కథల్లో రెండు కథలు చాలా ఇష్టం. ఓకే, బ్యాడ్ లక్ ఆ రెండు సినిమాలు కూడా ఆడలా. ఓ, ఏది ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కావాలి. ఓకే, ఒకటి ఊసరు వెళ్ళి, ఒకటి కిక్ టూ. ఓకే, ఈ రెండు సినిమాలు చాలా ఇష్టం తనకి. కిక్ టూ అయితే అసలు ఎన్నిసార్లు అంటాడు, యూనిక్ పాయింట్స్ చాలా రేర్గా దొరుకుతాయండి అవి. మళ్ళీ ఏదో మొహమాటానికి వర్కౌట్ అవ్వకపోతే బ్యాడ్ ఫీల్ అవుతాం అలా ఏం అండవు, అది వర్కౌట్ చేసుకొని తీరాలి మీరు అని మనల్ని అండి. అది చేసుకోలేదంటే అది మన ఫెయిల్యూర్ అని చెప్తాడు. అదొక బాగుంటుంది కిక్. అలాంటి కథలు మనకి రెగ్యులర్గా వచ్చే కథలు కావు ఆ కిక్ టూ, అది వర్కౌట్ అవ్వలేదని. ఊసరి వెళ్ళి సినిమా మాత్రం తనకి ఎప్పుడు కూడా నేను ఏదో ఒక రోజు కన్ఫర్మ్గా దాన్ని రీవర్క్ చేసి నాకు మళ్ళీ నేను చేస్తానండి, మళ్ళీ నాకు చేయాలని ఉందా ఆ కథని ఇంకో రకంగా చేయాలని ఉంది అంటాడు. మరి తన మైండ్లో ఏమేమి ఉన్నాయో నాతో ఇప్పుడు ఒక 4-5 సార్లు అన్నాడు అన్నమాట. ఓకే, అది బాగా అనిపిస్తుంది. అలా ఆ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నే ఉన్నారులేండి, ఒకసారి చాలా మంది పర్సనల్గా నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా తనకి ఆ సినిమా ఎప్పటికైనా ఆ కథ లాంటి కథతోటి దాన్నే రీవర్క్ చేసి చెయ్యాలి, ఒకవేళ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది దాన్ని తమిళకి చేస్తే ఇట్లా అనుకునేవాడు. ఇవన్నీ ఉండేవి తనకి. ఓకే, బాగా అనిపిస్తుంది.